नमस्ते वेलकम टू तेलुगु बावटी प्रस्तुत मनो पटना बीजेपी सीनियर नायकुरालु चोप्पदंडी माजी एम्मेल्ये बड़िगा शोभक गारु मैडम चेप्पंडि बीजेपीलो मी वायस कोंचेम तग्गिनट्टुंदि नमस्ते अंडी तग्गलेदु मा सार्कु हेल्थ बालेदु 3 मंथ्स नुंचि नेनु हास्पिटल अटिडि तिरुगुतुन्ना अंत अग्रनायकुलु वच्चिंद्रु चूसिंद्रु अट्लेम लेदंडि वायस बड़िगा शोभक एप्पुडु तग्गदु एंदुकंटे उद्यमकारालु कल्वकुंट्ल कुटुंबं मीद ఒక నిమిషం కూడా ఎనక ముందు ఆలోచన చేయకుండా గర్జించే దాన్ని బొడిగే శోభక్క అంతే మన ఇంటర్వ్యూ అనేది మునుగోడు ఎలక్షన్స్ తర్వాత మనం ఇంటరాక్ట్ కాలేదు దాదాపుగా సంవత్సరం అవుతుంది పార్టీలో కూడా మీ యాక్టివిటీ కొంచెం తగ్గినట్టు ఒక చర్చ ఏం చెప్తారు పార్టీలో ఏం తగ్గలేదండి ఎందుకంటే మా హస్బెండ్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులను నా నియోజకవర్గంలో తిరుగుతున్నా తర్వాత నాకు చెన్నూరు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు चेन्नूर बाध्यत इच्छिबे चेन्नूर बोतना कमटीलो बड़ी शोभक इक तगद पार्टी एमएलए अभ्यर्थि अप्लीकेशन पेटर मैडम बाबूचिंक इक अदे पार्टी निर्णय का बट्टी बाबू ना कोई तन एटाला इट बीआरएस वर्सेस कांग्रेस बीजेपी को मूड प्लेस चर्च निजमे अटारा मेमे मोदी स्थानों उन्म बीजेपी पार्टी एंकंटे మా దేశ ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాలే ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ భారతదేశ ప్రజలే కాదు ఇతర దేశాలు కూడా హర్షిస్తున్నాయి కాబట్టి మేమే మొదటి స్థానంలో ఉన్నాం మేమంటే ఇవల్ల ప్రజలందరూ కూడా ఆ రకంగా నేను చేస్తున్న కార్యక్రమాలకి మా ఘనంగా స్వాగతం పలుకుతాను తప్పకుండా మోడీ గారి పాలనను ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో బలపరచాలి అది ఓటు రూపకంగా చూయించాలన్నది మాత్రం అందరిలో వచ్చింది కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలి రెండోసారి అధికారంలోకి దేవడమే చాలా తప్పు చేసినామని 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న చర్చ ఇది కాబట్టి మేమే మొదటి స్థానంలో ఉంటాము కల్వకుంట్ల కుటుంబమే 4 నుంచి 5 స్థానాలలో ఉంటారు బీజేపీలో అసంతృప్తి నేతలు అసంతృప్తి జ్వాలలు నిరసన సెగలు అలాగే కర్ణాటక ఎలక్షన్ తర్వాత బీజేపీ యాక్టివిటీ కొంచెం స్లో అయ్యింది బయట నుంచి నాయకులు కూడా ఎవరు రావట్లేదు అధ్యక్షుని మార్చినారు అందే ఒక చర్చ ఇది మీకు మైనస్ కాదంటారా అంటే మార్చడం అంటే పార్టీ విధానము దాంట్లో ఆ విధానాలు నాకు ఏం తెలువయి కానీ 3 ఇయర్స్ ఏమో ఉంటారనేది తెలుసు కాబట్టి ఏదైనా కూడా మోడీ గారు అంటే దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని నడ్డా గారు తీసుకున్న నిర్ణయాన్ని దాని అమలు చేయాలి కర్ణాటక ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్రం మీద పెద్ద ఎఫెక్ట్ పడదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేం గుజరాత్లో మేం అధికారంలోకి వచ్చినాం మేం వచ్చిన తర్వాత రాష్ట్రంలంతా కలర్ పూసుకున్నామా కాషాయమంతా ఎక్కడి ప్రజలు అక్కడే హర్షిస్తారు ఎక్కడి నాయకత్వం అక్కడనే ఉంటుంది కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ అధికారం రాగానే తెలంగాణలో వస్తదనుకుంటా తెలంగాణలో నీ ఓళ్ళు గెలిస్తే 18 మంది అక్కడ గెలిస్తే 12 మంది అమ్ముడు పోయినప్పుడు 12 మంది మీద నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటం చేయలేకపోయింది ఎందుకు ఆ 12 నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు తీసుకురాలేకపోయిండ్రు అవునా కదా అంటే కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని లోలోపల ఒప్పందాలు చేసుకొని ఇలా మంత్రి పదవులు తీసుకొచ్చుకున్నోళ్ళతోని మీరు దోస్తాను చేస్తారు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మేది లేదు ప్రజలు నమ్మరు కూడా మా 118 మంది అభ్యర్థుల క్యాండిడేట్ ను చూసిన తర్వాత బీజేపీ కింద పునాదులు కదులుతున్నాయి అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు ఎర్రబెల్లి దయాకర్రావు గాని మిగతా మంత్రులు తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్రావు పచ్చి ద్రోహి గైనకు నేను జవాబు ఇవ్వగాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీలాంటి మీడియా మిత్రులు పిలుసుకొని ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఏమనంటే నా ఎమ్మెల్యేలు అంటే నా మంత్రులు నా ఎమ్మెల్యేలే దళిత బంధువులల్ల రకరకాల స్కీముల్లల్ల డబుల్ బెడ్ రూమ్లల్ల 40 మంది ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకున్నారు నా దాంట్లో 40 మంది దొంగలు ఉన్నారు అన్నాడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ద్వారానే మేము విన్నాం ఆ 40 మంది దొంగలు ఎమ్మెల్యేలు మంత్రులను తీసేసి 115 మందిని ఇచ్చినవా మరి నీతోని నీ నోటిగుంట అన్న 40 మందితోని కలుపుకొని 115 మంది దొంగలు ప్రకటించినవా ఎవర్ని ప్రకటించినావు ఎమ్మెల్యేలుగా అంటే కేసీఆర్ కుట్ర ఆలోచన ఏందంటే పాపం ప్రకటించినోళ్ళు దాన్ని గమనించాలే మీరు సంపాయించుకున్నాని మీ మీద ముద్రలేసిరు కదా నిజంగానే మీ ముల్లె మీ దగ్గరనేదని కేసీఆర్ తెలుసు ఈ 2-3 నెలలు ఆ ముల్లెంత ఒడిషేంత వరకు అభ్యర్థులుగా ప్రకటించిండు బి ఫామ్లు ఎవరికి ఇస్తారో గది గమనించుకోండి రాత్రి ఫుల్ లేచిన తర్వాత ఫోన్ ఎవరికి పోతదో ఇంట్లోనికి దుబాయ్లున్నోళ్ళకో ఎవరికో వాళ్ళ తోక చుట్టాలకు చెప్పినోళ్ళకి సామాజిక వర్గం చెప్పినోళ్ళకు మాత్రమే టికెట్లు పోతాయి 115 మందికి బి ఫామ్స్ ఇస్తాడనేది అది తప్పు
కేసీఆర్ గిరిజన బంధు దళిత బంధు మైనార్టీ బంధు చేనేత బంధు ఆర్టీసీని విలీనం చేశారు డిఎస్సి అన్నారు పిఆర్సీ అంటున్నారు మరొకటి ఒక అస్త్రము ఆయుధం ఉంది నిరుద్యోగ భృతి అది ప్రకటిస్తామంటున్నారు ఇవన్నీ పథకాలు చూసిన తర్వాత ప్రజలు కేసీఆర్కి మళ్ళీ ఓటేయారంటారా అయితే నేను ఒకటి అంటున్నాండి ఇవల్ల దళిత బంధువు కానీ లేదా బీసీ బంధువు కానీ ఏ బంధువు కానీ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తలేడు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తలేడు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు అమ్మిస్తలేరు వాళ్ళ సామాజిక వర్గం ఆస్తులు భూములు అమ్మిస్తలేరు ప్రజలు కట్టిన పన్నులే పతకాలు వస్తున్నాయి మద్యం మీద వచ్చినయే నువ్వు దినంగా మిగిలినవి ప్రజలకు పంచుతున్నావు కాబట్టి ఇవాళ ఇచ్చేది కూడా ఎవరికి ఇస్తున్నారండి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్ళకి బీఆర్ఎస్ కార్యకర్త అన్నోళ్ళకు మాత్రమే ఇస్తారు ఎందుకంటే మేము నియోజకవర్గాలలో తిరుగుతున్న క్రమంలో నువ్వు బీజేపీ కార్యకర్తవు కదా నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కదా మీకు మేము ఇయ్యమని రిజెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు నాతోని మహిళలు తిరుగుతారు ఆ మహిళలు మొన్న అప్లై చేసుకుంటే బీసీ బంధుకు అప్లై చేసుకుంటే నువ్వు బొడిగ శోభకతో తిరుగుతావు కదా నువ్వు మా కండు వేసుకోలేదు కదా అన్నారు ఈ బంధువులన్నీ కూడా ఆ కండువలు వేసుకున్న కార్యకర్తలకే చెందుతున్నాయి తప్ప కానీ ఓట్లు వేసిన ప్రజలకు మాత్రం చెందుతలేవు అటు కాంగ్రెస్ ఏమో డిక్లరేషన్ మీద డిక్లరేషన్లు తీసుకెళ్తున్న ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి బీజేపీ ఖమ్మంలో సభ పెట్టింది కానీ ఎటువంటి డిక్లరేషన్లు కానీ ఎటువంటి భరోసా కానీ ఎటువంటి మేనిఫెస్టో కూడా బయటకు అంటే ప్రజలకు చెప్పని పరిస్థితి అదే ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కుడిదిలబడ్డ ఎల్లుకోలు అయిపోయింది వాళ్ళ పార్టీ పరిస్థితి ఎందుకంటే సీనియర్లు జూనియర్లు కొట్టుకున్నాడే కాబట్టి ఈ పథకాలు అవి ఇవి ముందుగా ప్రకటిస్తే ప్రజల నుండి ఒక అనుకూలమైన వాతావరణం వస్తుంది అనుకుంటారు కానీ మాదేందంటే మేము భారతదేశంలో జాతీయం అంటే మేము అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆలోచన చేసి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టో పెడుతుంది ఆగమాగం కాదు కదా అంటే గ్రామీణ స్థాయిలో మీకు నియోజకవర్గాల స్థాయిలో మీకు క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారా ఎందుకు లేరండి క్యాండిడేట్లు గట్టిగా అంటే ఏంది దొడ్డు ఎత్తు బలంగా ఉన్నారా బలంగా ఉన్నామంటున్నా కదా ఎట్లుండాలో ఫిజికల్ గా కాదు కేసీఆర్ కుటుంబాన్ని కొట్టే అంత దమ్ము కలేజ ఉన్నోళ్ళు బీజేపీ కార్యకర్తలు గా దమ్ము కలేజ ఉన్నోళ్ళం మేము కానీ తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే కేసీఆర్ కి సీటు తగ్గితే ఆయన ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు మీరు సీట్లు ఇస్తారని చెప్పేసి ఒక చర్చ నిజంగా మీరు సపోర్ట్ చేస్తారా కేసీఆర్ కి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటి వరకు కేసీఆర్ కు మేము ఎక్కడైనా దోసాన్ చేసినట్టు కనబడదా మాకు ఏం అవసరం కవిత అరెస్ట్ ఇప్పటిదాకా చేస్తున్నారని చెప్పి మేమే అధికారంలోకి వస్తాను అంటున్నాం కదా ఇక మేము కేసీఆర్కి ఎట్లా సపోర్ట్ చేస్తాం 4-5 సీట్లు తెచ్చుకున్న కేసీఆర్కి మేము సపోర్ట్ చేస్తామా 4 కోట్ల తెలంగాణ ప్రజలే కేసీఆర్ కుటుంబానికి ఓట్లేయడానికి సిద్ధంగా లేరు అర్థమైందా మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుస్తున్న పరిస్థితి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి మీకు అలాంటి సందర్భం ఎదురైందా నా దగ్గరికి వస్తారా నేను ఒక జాతీయ పార్టీలో ఉన్నదాన్ని నా దగ్గరికి ఎందుకు వస్తారు నాకేమవసరం నేను చొప్పదండిలో ప్రజల ఆశీర్వాదంతో దయతోని రేపు అధిష్టానం గుర్తించి నాకు టికెట్ ఇస్తే ఇస్తారు బ్రహ్మాండమైన బెజార్డ్తో గెలిపిస్తారు నా ప్రజల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పోతూ బీజేపీపై ఆరోపణలు చేశారు అలాగే జిటా బాలకృష్ణారెడ్డి చంద్రశేఖర్ కానీ ఇంకా ఎంతమంది అసంతృప్తులు ఉన్నారు అంటే నాకు తెలియదు అది అధిష్టానానికి తెలుసు ఎందుకంటే పెద్ద నాయకులు ఉన్నారు కదా ఇక వాళ్ళకి తెలుసు ఆ విషయం